హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ రెసిపీస్. ఈరోజు మనం సుకన్యాస్ కిచెన్లో పచ్చి పప్పాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొబ్బాస్కాయ ముక్కలు, చిల్లీస్, కోకోనట్ పీసెస్, తాలింపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర. ఇప్పుడు ముందుగా ఒక బ్లెండర్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి, కొబ్బరి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, పసుపు, కొత్తిమీర అన్నీ వేసి ఆ కన్సిస్టెన్సీలో స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసి పసుపు అన్నీ వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి బొప్పాయి ముక్కలు వేసి బాగా కలుపుకొని దానిలో జీలకర్ర పౌడరు, కొరియాండర్ పౌడర్ వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు ఆ పప్పాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ని వేసి బాగా కలుపుకొని దానిలో 1 కప్ ఆఫ్ వాటర్ పోసి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి మరి ఒక 2 మినిట్స్ పాటు వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోండి. అంతే, యమ్మీ అండ్ డెలీషియస్ రా పపాయ కర్రీ ఈజ్ రెడీ. దీన్ని రోటీ కానీ రైస్లో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.